అందరికీ నమస్కారం, నా పేరు శివ. వెల్కమ్ టు యాపిల్ బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్. కరోనా వైరస్ గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. వెజిటబుల్స్ కానీ, గ్రాసరీస్ కానీ, లేదా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు వెళ్ళండి, లేకపోతే దయచేసి ఇంట్లోనే ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. మాస్క్ లేకపోతే అతని క్లాత్ కానీ కర్చీఫ్ కానీ కట్టుకోవటం మంచిది. సాధ్యమైనంత వరకు డిజిటల్ పేమెంట్స్ యూజ్ చేయండి. బయటికి వెళ్ళినప్పుడు మినిమం 6 ఫీట్ ఫిజికల్ డిస్టెన్స్ అనేది పాటించండి. ఒకరికి ఒకరు దగ్గరగా ఉండొద్దు. అలానే మనం బయటికి వెళ్ళి తిరిగి వచ్చాక మాస్క్ని బయట మనం టచ్ చేయకుండా లిడ్ ఉన్న ట్రాష్ క్యాన్లో కానీ ట్రాష్ బ్యాగ్లో కానీ వేసి క్లోజ్ చేయడం మర్చిపోవద్దు. అట్లీస్ట్ 20 సెకండ్స్ వరకు హ్యాండ్ వాష్ చేసుకోండి. ట్వంటీ ట్వంటీ ఫస్ట్ క్వార్టర్లో యాపిల్ ఒక లో కాస్ట్ ఐఫోన్ రిలీజ్ చేస్తుందని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. అది కూడా మార్చ్ లాస్ట్ వీక్లో ఈవెంట్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ కరోనా వైరస్ వల్ల జరగలేదు. అది కూడా ఐఫోన్ ఎస్సీ సక్సెసర్ అని చెప్పారు. సో ఐఫోన్ ఎస్సీ 2 ఉంటుందా, దాని పేరు ఐఫోన్ 9 ఉంటుందా అని కూడా అందరికీ చాలా డౌట్ ఉంది. ఎందుకంటే ఐఫోన్ ఎస్సీ సక్సెసర్ కాబట్టి ఎస్సీ 2 అని పెట్టచ్చు పేరు అనుకున్నారు. అలానే ఐఫోన్ 8 ఉంది, తర్వాత ఐఫోన్ 10 ఉంది, కానీ మధ్యలో ఐఫోన్ 9 లేదు. సో ఐఫోన్ 9 ఉంటుంది, ఐఫోన్ ఎస్సీ 2 ఉంటుందని అందరు చాలామంది అనుకున్నారు. కాకపోతే రీసెంట్గా యాపిల్ సెకండ్ 9 to 5 మ్యాక్ పోస్ట్ చేసింది. దాని ప్రకారం ఏంటంటే ఐఫోన్ ఎస్సీ 2020 అని దీని పేరు ఉండొచ్చు. అది కూడా ఏప్రిల్ 3 రిలీజ్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ 3 రిలీజ్ అవ్వలేదు. కానీ మిడ్ ఆఫ్ ఏప్రిల్ కానీ ఏప్రిల్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవ్వచ్చు అని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐఫోన్ ఎస్సీ 2000 మార్చ్ 17 రిలీజ్ అయింది. దాని ఫామ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇది దగ్గర ఐఫోన్ 5 ఉంది. ఐఫోన్ 5 5S ఎలా ఉంటుందో ఫామ్ ఫ్యాక్టర్ ఎగ్జాక్ట్లీగా అలా ఉంటుంది. టచ్ ఐడి ఉంటుంది, 4 ఇంచెస్ స్క్రీన్ ఇది. ఈ ఫోన్ చాలా సక్సెస్ఫుల్. కానీ ఇప్పుడు రాబోయే ఐఫోన్ ఎస్సీ 2 కానీ లేకపోతే ఐఫోన్ 9 కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని ఫామ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఐఫోన్ 8. ఇది ఐఫోన్ 8 దీనిలాగానే ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఐఫోన్ ఎస్సీ 2020 అనుకుందాం ప్రస్తుతానికి. దాని స్పెసిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే డిజైన్ స్పెసిఫికేషన్స్, ఇది 4.7 ఇంచెస్ స్క్రీన్ సైజ్ వచ్చేసి, అలానే టచ్ ఐడి ఉంటుంది, ముందు ఒక కెమెరా, వెనకాల ఒక కెమెరా ఉంటుంది. ఇది వైర్లెస్ ఛార్జింగ్ కంపాటబుల్ ఉంటుంది. కాకపోతే ఇది ఐఫోన్ 11 ప్రో సిరీస్లో ఏదైతే ఫ్రాస్టెడ్ గ్లాస్ ఉందో వెనకాల అలానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఉండబోయేది మనకి 11 ప్రో సిరీస్లో ఏదైతే మనకి ప్రాసెసర్ ఉందో A13 ప్రాసెసర్, లేటెస్ట్ ప్రాసెసర్ ఫ్రమ్ యాపిల్, అది ఇందులో ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కలర్ ఆప్షన్స్ వచ్చేసి వైట్, బ్లాక్, ప్రొడక్ట్ రెడ్. అలానే దీంతో పాటుగా కేసెస్ కూడా 5 రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకటి బ్లాక్ సిలికాన్, వైట్ సిలికాన్, రెడ్ లెదర్, బ్లాక్ లెదర్, మిడ్ నైట్ బ్లూ లెదర్, ఈ 5 వేరియంట్స్ రావచ్చు. అలానే ఇంటర్నల్ స్టోరేజ్కి వస్తే 64 GB, 128 GB, 256 GB కూడా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐఫోన్ ఎస్సీతో పాటుగా అంటే 4.7 ఇంచెస్తో పాటుగా 5.5 ఇంచెస్ ఫోన్ కూడా అంటే ఐఫోన్ 8 ప్లస్ లాగా ఒకటి రిలీజ్ అవ్వబోతుంది. దీంతో పాటు రిలీజ్ చేస్తారనుకుంటున్నారు. దాని పేరు వచ్చేసి ఐఫోన్ ఎస్సీ ప్లస్ 2020 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైస్ విషయానికి వస్తే ఇది ఐఫోన్ ఎస్సీ లాగానే $399 ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇండియాలో ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే రఫ్లీ అరౌండ్ 30,000 రూపీస్ ఉంటుంది. కాకపోతే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఐఫోన్ ఎస్సీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది. ఐఫోన్ ఎస్సీ 2 or 2020 వాట్ ఎవర్ ఇది కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయితే మనకి కాస్ట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైస్ ఎలా ఉంటుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందని తెలియదు. చైనాలో తప్పించి వరల్డ్ వైడ్కి ఎక్కడ కూడా యాపిల్ స్టోర్స్, ఫిజికల్ స్టోర్స్ అనేవి లేవు, అన్నీ క్లోజ్ చేస్తున్నారు. యూఎస్లో కూడా ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్స్ అక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, స్టాక్ ఎప్పుడు వస్తుంది అనేది మనకి ఎంతవరకు మనకు రిలీజ్ అయ్యేంతవరకు మనం చెప్పలేము. ఐఫోన్ 6కి 6 ప్లస్కి iOS 13 కంపాటబిలిటీ లేదు. సో ఎవరైనా ఫోన్ కొనాలి అనుకుంటే, కొత్త ఐఫోన్ కనుక కొనాలి, అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే, ఇప్పుడు హై ఎండ్ ఫోన్స్ వచ్చి 11 ప్రో సిరీస్ కానీ 11 ప్రో సిరీస్ కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. సో దాని బదులు ఇప్పుడు ఇది లేటెస్ట్ ప్రాసెస్తో వస్తుంది కాబట్టి ఐఫోన్ 8 బదులు కూడా ఐఫోన్ ఎస్సీ 2020 కొనొచ్చు. లేటెస్ట్ ఐఫోన్ ఎస్సీ కొనటం అనేది మంచి ఆప్షన్. ఇది అందులో 3D టచ్ అనేది అన్ని ఫోన్స్లో తీసేశారు కాబట్టి, అది లేటెస్ట్ ప్రాసెసర్ కూడా వస్తుంది కాబట్టి, సో బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎవరైనా సరే ఫోన్ కొనాలి అనుకుంటే, కొత్త ఐఫోన్ కొనాలి, 6 నుంచి 6 ప్లస్ నుంచి అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే మీరు వెయిట్ చేయడం మంచిది కొత్త ఫోన్ రిలీజ్ అయ్యేంత వరకు. సో ఐఫోన్ 10R కూడా ప్రైస్ చాలా తక్కువగా ఉంది, అరౌండ్ 40,000లో వస్తుంది. కానీ రెండింటిలో ఏది బెటర్, ఏది ప్రిఫర్ చేయొచ్చు అనుకుంటే ఇప్పుడు ఫోన్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం చెప్పలేము. సో కొన్ని వాళ్ళు మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. సో పేరు విషయానికి వస్తే ఐఫోన్ ఎస్సీ 2020 ఎందుకు ఉండొచ్చు అంటే దేర్ ఆర్ 2 రీజన్స్. అఫ్ కోర్స్ దీస్ ఆర్ గెసెస్. లాస్ట్ ఇయర్ ఐప్యాడ్ రిలీజ్ చేశారు 2019లో, దానికి ఐప్యాడ్ 8th or 9th generation అట్లా జనరేషన్ నెంబర్ పెట్టకుండా ఐప్యాడ్ 2019 అని రిలీజ్ చేశారు. సో అలానే ఐఫోన్ ఎస్సీ కూడా ఐఫోన్ ఎస్సీ 2020 ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకో రీజన్ ఏంటంటే యాపిల్ యూఎస్ ఆన్లైన్ స్టోర్లో బెల్కిన్ యాక్సెసరీస్ కూడా అమ్ముతారు. బెల్కిన్ ఇన్విజిబుల్ గ్లాస్, ఇన్విజిబుల్ గ్లాస్ అల్ట్రా స్క్రీన్, ఇది స్క్రీన్ గార్డ్ అనమాట.
సో అది రీసెంట్గా ఏప్రిల్ 1st వీక్లో చూస్తే దానికి కంపాటబిలిటీ వచ్చేసి ఐఫోన్ 8 7తో పాటుగా ఎస్సీ అని కూడా అప్డేట్ చేశారు. ఐఫోన్ ఎస్సీ అంటే మనం ఒరిజినల్ ఐఫోన్ ఎస్సీ అనుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అది 4 ఇంచెస్ స్క్రీన్, ఇది వచ్చేసి 4.78. సో ఎస్సీ అని మెన్షన్ చేశారు కాబట్టి సో పేరు కూడా ఎస్సీనే ఉండొచ్చు, 2020 అని రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కరోనా వైరస్ వల్ల ప్రాణాలు పోకుండా మన కోసం చాలామంది కష్టపడుతున్నారు, మున్సిపాలిటీ సిబ్బంది, అలానే ఫస్ట్ రెస్పాండర్స్, మెడికల్ స్టాఫ్, నర్సెస్, డాక్టర్స్, అలానే పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, వీళ్ళందరూ కూడా చాలామంది కష్టపడుతున్నారు. అలా వాలంటీర్స్ కూడా చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.